హాయ్ అండి, వెల్కమ్ టు లసే ఆల్వేస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను అయితే చాలా బాగున్నానండి. సో ఈ రోజు ఒక మంచి టిప్ ని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. గుడే కబోర్డ్స్ ని, గుడో మంచాలని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిబోతున్నానండి. ఎప్పుడు రెగ్యులర్ గా నేను చేసి వచ్చిన అయితే చూపిబోతున్నానండి. మన తడి క్లాత్ తుడిచామా మనకి విండోస్ అనేది పాడైపోతాయి, అలాగే ఫంగస్ అనేది ఫామ్ అయిపోద్దండి. అలాగే పొడి క్లాత్ తుడిచామా మనకి మురికి అనేది పోదు, ఎక్కడ మురికి అక్కడ ఉండిపోద్ది. మరి ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. ఎక్కువ గా నేను ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వద్దని అయితే చూపిపోతున్నానండి. అలాగే జిడ్డు పట్టిన కిచెన్ కబోర్డ్స్ ని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం బెస్ట్ లాంటి మెత్తటి బెస్ట్ ఉంటాయి కదండి, ఇలా బూజు దులుపుకునేవి. ఎలా పైన నుంచి ఎప్పుడైనా సరే పైన నుంచే ఇలా అనేది దులపాలండి. బూజ్ అనేది ముందుగా చేయాల్సిన వద్ద అయితే ముందు ఇలా తుడుచుకోవాలి. మీ దగ్గర ఇలాంటి స్టిక్ లాంటిది ఉందనుకోండి, ఇలాంటి స్టిక్ లాంటిది ఉందనుకో పెద్దది, ఇలా స్టిక్ తో మనకి ఒక కాటన్ క్లాత్ ని కట్టేసేసి ఈ విధంగా అనేది తుడవాలండి. ఎప్పుడైనా సరే ఫస్ట్ పైన నుంచి మాత్రమే తుడుచుకుంటూ రావాలి, ఎందుకంటే పైన దృష్టి అంతా మళ్ళీ కింద పడద్ది, కింద నుంచి అసలు క్లీన్. నా దగ్గర అలాంటి స్టిక్ అనేది లేదండి, అందుకని ఈ విధంగా ఒక బూస్కర్ అని ఒక కాటన్ క్లాత్ తో ఈ విధంగా కట్టేసేసుకుంటున్నానండి. కాటన్ క్లాత్ అండి, ఏదైనా సరే నైటీ క్లాత్ గానీ మనకి పిల్లోస్ కవర్ కానివ్వండి, వాడనివి ఉంటాయి కదా, దాన్ని విధంగా కట్టేసేసుకోండి. చూసారా ఈ విధంగా కట్టేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదిగోండి పైన నుంచి కబోర్డ్స్ అన్ని ఇదిగోండి చూపించిన విధంగా ఈ విధంగా తుడుచుకుంటా రావాలి. ఎందుకంటే స్టిక్ అనేది మన దగ్గర ఉందనుకోండి అది సరిపోదు కదండి, హైట్ అనేది కబోర్డ్స్ అనేది పైకి ఉంటాయి కదా, పైకి ఉన్నప్పుడు మనకి ఈ విధంగా తుడుచుకోవాలి. ఇదిగోండి పై కబోర్డ్స్ అన్ని ఈ విధంగా ఫస్ట్ పైన నుంచి ఇలా తుడుచుకుంటూ రావాలండి. మనకి ఆ దుమ్మంతా ఫస్ట్ ఈ విధంగా తుడుచుకోవాలి, ఎందుకంటే చిన్న స్టిక్ అనుకోండి, మనం మామూలుగా బూజు దులుపుకునే చిన్న బ్రష్ లాంటిది అలాంటివి ఉన్నాయి దాంతో తుడుచుకున్నాం అనుకో మనకు అందదు కదండి. మనకి స్టిక్ లాంటిది ఉందనుకోండి, ఆ స్టిక్ తో ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి. ఫస్ట్ మొత్తం ఈ విధంగా నీట్ గా అనేది బుడోస్ మనకి అయిపోతాయి. ఇలా తుడిచిన తర్వాత ఇప్పుడు చూశారు కదా ఈ విధంగా, ఇప్పుడు ఈ విధంగా తుడుపుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఒక మంచి లిక్విడ్ అయితే నేను ఇంట్లో కొన్ని వస్తువులతో ఒక మంచి లిక్విడ్ అయితే తయారు చేసుకో, నేను ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఏ విధంగా క్లీన్ చేస్తున్నాను చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఒక స్ప్రే బాటిల్ కానివ్వండి, లేకపోతే మామూలు ఒక బాటిల్ ని హోల్డ్ చేసుకోండి. వెనిగర్ అండి, తినే వెనిగర్ కాదండి, మనం ఇది తినే వెనిగర్ కాదండి, మనకి క్లీనింగ్ వెనిగర్ అని ఉంటుంది, వైట్ వెనిగర్ అండి. దీంట్లో ఈ విధంగా ఇలా పోసేసుకోవాలి. కొబ్బరి నూనె అండి, ఇలా కొబ్బరి నూనె కొద్దిగా వేసుకోండి. మనకి బుడోస్ అనేది చాలా నీట్గా మనకి షైనింగ్గా కూడా ఉంటాయి, దాంట్లో కావాలంటే అలవేర్ జెల్ని కూడా వేసుకోవచ్చండి. డెటాయిల్ అండి, మనం క్లీనింగ్కి వాడతాం కదా డెటాయిల్, ఇలా ఈ విధంగా వేసుకోవాలి. కంఫర్ట్ అండి, మనకి మంచి స్మెల్ని ఇస్తుంది, కబోర్డ్స్ అనేది నీట్గా షైనింగ్గా ఉంటాయి. నాలుగు ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా ఈ నాలుగుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ వేసుకోండి, నేను ఒక బాటిల్లో వేసుకొని హోల్ అయితే వేసుకున్నానండి స్ప్రే చేసుకోవడానికి. ఇదిగోండి మనకి ఇలా స్ప్రే చేసుకోండి, చూసారా ఇలా స్ప్రే చేసిన తర్వాత ఒక ముక్క రబ్బర్ క్లాత్ అండి, ఈ విధంగా ఇలా స్ప్రే చేసేసి జస్ట్ ఇలా తుడిచేస్తే చాలండి, మనకి బుడోస్ అనేది ఎంత షైనింగ్ వస్తాయో చూడండి. చూసారా మనకి పైన ఇలా స్టూల్ వేసేసుకొని ఈ విధంగా ఇలా స్ప్రే చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం తుడిచేసుకుందాం అనుకోండి, రబ్బర్ క్లాత్ మాత్రమే తీసుకోవాలండి మెత్తటిది. ఇందాక చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని మీకే తెలుస్తుంది కదా డిఫరెంట్. చూడండి మనకి తుడిచినప్పుడు ఎలా నీట్గా ఉందో, ఇందాక చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది కదా. బుడోస్ అనేది డెటాయిల్ వేయటం వల్ల మనకి ఫంగస్ అనేది అలా ఫామ్ అవ్వకుండా నీట్గా ఉంటాయండి కబోర్డ్స్ అనేది. బుడోస్ అనేది చాలా నీట్గా ఉంటాయండి. బుడోస్ అన్ని ఇదే విధంగా స్ప్రే చేసేసుకొని తుడుచుకేసుకోవాలండి. మనకి మంచిగా అసలు చాలా నీట్గా ఉంటాయండి బుడోస్ అనేది. ఎప్పుడైనా సరే రబ్బర్ క్లాత్ అనేది క్లాత్ తీసుకోవాలండి, తుడుచుకునేటప్పుడు మెత్తగా ఉండాలి. చూసారా నేను అన్ని ఇలా నీట్గా తుడిచేసుకున్నానండి బుడేస్ మన కబోర్డ్స్ అని. చూడండి
మొత్తం నీట్ గా పైన కింద మొత్తం ఈ విధంగా చేసుకున్నానండి. ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి. గుడి మంచాలని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. మంచాల మీద కూడా, గుడేసి మంచాల మీద కూడా ఇలా స్ప్రే చేసేసి మొత్తం నీట్ గా ఇప్పుడు చేసుకోండి. చూసారు కదా, చూపించిన విధంగా మీరు చెప్పకుండా ఇది అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నారు అనుకోండి, మనకి ఎన్ని సంవత్సరాలు అయినా సరే అండి అస్సలు పాడవండి బుడ్డ మంచాలు కానీ ఓల్డ్ కపుల్స్ ఇలా ఉండటం వల్ల. చూడండి ఎంత షైనింగ్ వస్తుందో, మనకి ఆల్రెడీ మనం కొబ్బరి నూనె వేసాం కదండి, కొబ్బరి నూనె మన షైనింగ్ ని ఇస్తుంది, అలాగే డెటాల్ వేసాం ఫంగస్ ని అలా రానియకుండా మనకి గుడ్డస్ ని నీట్ గా ఉంచుతుంది. మనం కాంపౌండ్ వేసాం మంచి స్మెల్ ఇస్తుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా. మనం ఈ డెటాల్ ఇస్తాం కాబట్టి ఫంగస్ రానియకుండా చేస్తుంది, కొబ్బరి నూనె వేసాం కాబట్టి మనకి కొబ్బరి నూనె కలుపుకున్నాం కాబట్టి మనకి షైనింగ్ ని అయితే బాగా ఇస్తుంది, వెనిగర్ ని క్లీనింగ్ చేస్తుంది, ఎక్కడ దుమ్ము లేకుండా బాగా క్లీన్ అయిపోతాయి. చూసారు కదా బిఫోర్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది కదండి. చూసారు కదా ఇందాక చూసినప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని మీకే తేడా తెలుస్తుంది కదండి మనకి బుడోస్ అని. ఇప్పుడు కిచెన్ కబోర్డ్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలో జిడ్డు బయట కిచెన్ లో అండి, గుడ్ మంచాన్ని ఎలా క్లీన్ చేస్తాను చూపించాను కదా, జిడ్డు బయట కిచెన్ కబోర్డ్స్ ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పటికప్పుడు నేను కబోర్డ్స్ అనేది ఈ విధంగా క్లీన్ చేసుకుంటా ఉంటానండి. చూడండి మా కబోర్డ్స్ అనేది నీట్ గా ఎప్పుడు ఇలా ఉంటాయి, చూసారు కదా మీకు చూపించడానికి నేను ఆల్రెడీ క్లీన్ చేసిన కబోర్డ్స్ ని. ఇది కిచెన్ కబోర్డ్స్ అండి, ఉండి ఈ కిచెన్ కబోర్డ్స్ ని ఇది కింద వైపు ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను కదా, చూడండి విధంగా క్లీన్ చేసేసుకుంటాను. ఎప్పటికప్పుడు కిచెన్ కబోర్డ్ ని క్లీన్ చేయకుండా ఒక కబోర్డ్ ని అయితే ఉంచానండి, క్లీన్ చేయకపోతే ఎలా ఉంటుందా అనేది తెలియటానికి, మీకు జిడ్డు అనేది ఎలా పడుతుందా అనేది ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే ఎలా నీట్ గా ఉంటుందని మీకు డిఫరెంట్ తెలియాలి కదా, అందుకని ఒక కబోర్డ్ ని అయితే అలా ఉంచేసానండి. చూడండి మిగతా అన్ని నేను క్లీన్ చేసుకుని ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉంటానండి, అందుకని మా కబోర్డ్స్ అనేది ఎప్పుడు నీట్ గా ఉంటాయి. ఈ దీంట్లో ఇంకో వస్తువుని అయితే కలుపుకోవాలండి జిడ్డు పెట్టిన క్లీన్ ని ఎలా క్లీన్ చేసుకోవడానికి, లిక్విడ్ ఉంది కదా ఆల్రెడీ మనం ఇందాక చేసుకుంది బుడ్డోస్ ని క్లీన్ చేసాం కదండి, వాటిలో విమ్ జెల్ అండి విమ్ లిక్విడ్ ని కలుపుకోవాలి జిడ్డు పెట్టిన కిచెన్ కబోర్డ్ ని నీట్ గా చేసుకోవటానికి. ఈ విధంగా వేసుకున్నాను, జిడ్డు లేని చోట అయితే మీరు ఆల్రెడీ నేను ఇందాక బుడ్డోస్ క్లీన్ చేశాను కదండి అలాగే క్లీన్ చేసేసవచ్చు, దాంతోనే జిడ్డు ఉన్న కబోర్డ్స్ ని అయితే మాత్రం విమ్ జెల్ లిక్విడ్ ని అయితే కలుపుకోండి. క్లీన్ చేసుకున్న కబోర్డ్ ని చూపిస్తున్నాను, క్లీన్ చేయని కబోర్డ్ ని అయితే చూపిస్తున్నాను అండి, మీకే తేడా అనేది తెలుస్తుంది కదా. చూసారు కదా ఎలా అయిపోయిందో కబోర్డ్ అనేది, క్లీన్ చేయలేదు అనుకోండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే నీట్ గా ఉంటాయి, క్లీన్ చేయకపోతే చూడండి క్లీన్ చేసిన కబోర్డ్ కి క్లీన్ చేయని కబోర్డ్ కి డిఫరెంట్ అనేది మీకే తెలుస్తుంది. ఇలా జిడ్డు పట్టిన కబోర్డ్స్ ఉంటే మాత్రం లిక్విడ్ దాంట్లో విమ్ జెల్ మాత్రం కలుపుకోండి, లేకపోతే ఇందాక కలిపిన లిక్విడ్ అయితే అదే సరిపోద్దండి. ఇలా స్ప్రే చేసేసింది మొత్తం ఈ విధంగా. ఇప్పుడు ఒక స్టీల్ ఇలాంటి ఒక పీస్ తీసుకొని జస్ట్ ఇలా రఫ్ చేయండి చాలు, ఎక్కువ ఏం అవసరం లేదండి. చూడండి మనకి తుప్పు పట్టిపోయి ఎంత ఇదైపోయిందో, 1 మంత్ నుంచి అలా ఉంచేసానండి వీడియో కోసం, వీడియో కోసం అయితే ఇలా ఉంచడం వల్ల ఇలా అయిపోయింది, ఒక్క కబోర్డ్ ని మాత్రమే ఉంచానండి, అన్ని ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇలాంటి క్లిప్ని నేను చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు, చూడండి జస్ట్ ఇలా జెఫ్ చేస్తేనే వచ్చేస్తుందండి తుప్పు పట్టింది, స్క్రబ్బర్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది కదా. ఈ విధంగా మనకి ఆయిల్ జిడ్డు మనం పట్టుకునేటప్పుడు ఆయిల్ జిడ్డుతో కానీ చేతులతో మురికి చేతులతో అలా పట్టేసుకుని డోర్ అనేది ఓపెన్ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ తుప్పు జరుగుతూ ఉంటాయి కదా, జరిగినప్పుడు ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి కబోర్డ్స్ అనేది చాలా నీట్ గా షైనింగ్ గా మెరుస్తానే ఉంటాయండి, ఎప్పుడు కొత్త ఇలాగే ఉంటాయి ఎన్ని సంవత్సరాలు అయినా సరే. చూసారు కదా ఈ విధంగా, మీరు వాటర్తో అస్సలు తడపొద్దండి, తడిపితే మనకి పాడైపోద్ది. ఒక లిక్విడ్ ఇలా తయారు చేసుకుని మళ్ళీ రెడీ చేసుకుని పెట్టుకున్నారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగే ఎక్కువ రోజులు ఇలా ఉంచేసామనుకోండి గట్టిగా ప్రెస్ చేసి రుద్ది రుద్ది చేతులు నొప్పులు వచ్చేలాగా రుద్దాల్సి, ఇలాంటి ఒక బనిన్ క్లాత్ క్లాత్ ని తడుపుకొని చూసారా ఈ విధంగా చేసుకోండి. ఇలా తుప్పు చేసుకోవాలి,
గట్టిగా పిండేసుకోవాలండి. ఇలాంటి క్లాత్ని తీసుకొని రబ్బర్ క్లాత్ని ఇప్పుడు నీట్గా కుచ్చేసుకుంటున్నాను. వాటర్ని అయితే అస్సలు తగలనివి కాకండి. చూసారు కదా, సిందావ చూసినప్పుడు ఎలా ఉందో మనకి దుడ్డు పెట్టిన కబోర్డ్ ఇప్పుడు ఎలా ఉందో అనేది మీకే తేడా తెలుస్తుంది కదా. చూడండి మనకి నీట్గా అయిపోయింది చూసారు కదా. మిగతా సేమ్ ఇలాగే స్ప్రే చేసేసుకొని క్లాత్ వేసేసుకొని ఈ విధంగా మెత్తటి క్లాత్ మాత్రమేనండి రబ్బర్ క్లాత్ గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా తుడిచేసుకోండి. చూసారు కదండి అన్ని కబోర్డ్స్ మనకి ఎంత నీట్గా తుడిచేసుకున్నానో. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నారు అనుకోండి మన కబోర్డ్స్ అనేది ఎప్పుడు నీట్గా కొత్త ఇలాగా మెరుస్తుంది. మీకు చూస్తే ఇంతనే అర్థమవుతుంది కదండి ఎప్పుడు నేను చేసుకునే రెగ్యులర్ టిప్ని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. వీడియోని అప్లోడ్ చేసి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ వీటికి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఈజీ అవుద్ది. మన ఛానల్ కొద్దిగా అయితే సపోర్ట్ అయితే ఇస్తానే ఉండండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.